ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दम दुर्गाय नमः। प्रेक्षक महाशैलందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి జూలై నెల 29వ తేదీన గురుడు ఆయన రిట్రాగేట్ అవుతున్నాడు, ఆయన వక్రీకరిస్తున్నాడు। ఆ వక్రీస్తున్నాడు అంటే 24 డిగ్రీల 29 నిమిషాల దగ్గర ఆయన వక్రీస్తున్నాడు। ఈ 24 డిగ్రీల 29 దగ్గర ఆయన వక్రించి సుమారు 4 నెలల కాలం పాటు అంటే 119 రోజుల పాటు ఆయన అదే రాశిలో ఆయన అటు ఇటు కూడా చలనం చేస్తాడు। చలనం చేసి 4 డిగ్రీల 33 నిమిషాల దగ్గర ఆయన వక్ర త్యాగాన్ని పొందుతాడు। ఇలా గురుడు తన రాశిలో తాను వక్రీకరించినప్పుడు ఖచ్చితంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు। అందువల్ల కొన్ని రాశుల వారికి అమోఘంగా ఉంటుంది, ఈ 4 నెలల కాలంలో కూడా అమోఘంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు। ఈ క్రమంలో మరి మకర రాశికి చెందిన జాతకులకి ఈ గురుడు రిట్రాగేట్ అయినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా గురుడు 3వ స్థానంలో అంటే భ్రాతృస్థానంలో ఉంటున్నాడు। అయితే ఈ భ్రాతృస్థానం అనే విషయంలో ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు। మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయదు, ఓవర్ క్యాలిక్యులేషన్స్ చేయదు, ఇల్యూషన్స్కి వెళ్ళద్దు। నాకు అంత అయిపోతుంది, అన్ని లాభాలు వచ్చేస్తాయి, ఇన్ని లాభాలు వచ్చేస్తాయి, అన్ని కోట్ల లాభాలు వచ్చేస్తాయి, ఇన్ని లక్షల లాభాలు వచ్చేస్తాయి, నేను రాసిన పరీక్షలన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా రాసిన అవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి, ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు। ఖచ్చితంగా కూడా మకర రాశికి చెందిన జాతకులకి గురుడు ఏదో విధంగా సహకరిస్తాడు। మీరు 100% మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తే అందులో ఒక 70% మాత్రం గురుడు మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అంటే 100కి 70 రూపాయలు కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 100కి 100 రూపాయలు కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 100కి 70 రూపాయలు మాత్రమే మీరు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది। అంటే చాలా వరకు more than 60% మీకు గురుడు అనుకూలిస్తాడు ఈ మకర రాశికి చెందిన జాతకులకి। అందువల్ల తృతీయ స్థానంలో ఉన్నాడని గురుడు మీరేం భయపడక్కర్లేదు। అయితే వ్యాధికారకుడు అవుతాడు ఖచ్చితంగా। ఈ గురుడు 3వ స్థానంలో ఉంటే ఖచ్చితంగా గొడవల నుంచి దూరంగా ఉండాలి, ఓర్పు సహనాలతో ఉండాలి, అలాగే ఎవరితో కూడా మెలిగేటప్పుడు ఖచ్చితంగా కూడా శాంతంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది। ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఇతరులతో గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, అలాగే ప్రతిదానికి కూడా తొందరపడిపోయి ఆత్రంపడిపోయి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి అడిగేయాలి ఈ మకర రాశికి చెందిన జాతకులు। ఆచితూచి అడిగేస్తే కనుక మీకు గురుడు 100% మీకు ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కనీసం 60-70% మాత్రం మీకు సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు అంటే నవంబర్ 19వ నెల 24వ తేదీ వరకు మీకు ఇలాంటి ఫలితాలను ఇస్తాడు గురుడు। అందువల్ల మకర రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా గురు ఆరాధన చేయాలి, ప్రతిరోజు కూడా గురు ఆరాధన చేయాలి। అందువల్ల విద్యార్థులు, ఈ మకర రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి, కష్టపడి చదివితే రిజల్ట్ వస్తుంది। ఆ రిజల్ట్ కూడా మీరు 100% కాకపోయినా 60-70% వస్తుంది। మీరు మొదటే కష్టపడకుండా ఉండి మీరు రిజల్ట్ ఆశించడం వల్ల ఉపయోగం ఉండదు, అందువల్ల కష్టపడి చదవండి, మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలకి ఖచ్చితంగా కూడా అది మీకు ఎక్కువగా కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో, ఓవర్గా మీరు ఈగో ప్రాబ్లమ్స్తో కానీ ఇతరత్ర కానీ మీరు బిహేవ్ చేయొద్దు। సాధ్యమైనంత వరకు వచ్చిన సమస్యల నుంచి మీరు సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా ఈ 4 నెలల పాటు కూడా తండ్రి యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది। మీ యొక్క మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ తండ్రి గారి యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది। ఆయన మిమ్మల్ని వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు, మీ శుభకార్యాలు చేయడం కానీ లేకపోతే మీ శుభకార్యాల కోసం మాట్లాడడం కానీ లేకపోతే ఇతరత్ర
శుభ కార్యాల నిమిత్తమే ఏదైనా సరే మీ తండ్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఈ మకర రాశికి చెందిన జాతకులకి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ మకర రాశికి చెందిన జాతకులు గురుడు మూడవ స్థానంలో ఉన్నాడని భయపడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు ఆమోదయోగ్యమైన ఫలితాలే వస్తాయి. కాబట్టి ప్రతిరోజు కూడా గురు జపాన్ని చేయండి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమా బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా 16 సార్లకు తక్కువ కాకుండా 108 సార్లు పఠించండి. అలాగే శని యొక్క ఆరాధన, అంటే శని ఎలాగో వీళ్ళకి జన్మలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏలినాడు శని జరుగుతుంది. ఏలినాడు శని జరుగుతున్నప్పటికీ కూడా గురుడు ఆయన రిట్రాగేట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి గురువు యొక్క బలం పెంచుకుంటే కనుక మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం.